హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. రైల్వే ఎగ్జామ్స్ క్రాక్ చేసే విధంగా మనం కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేది చెప్పుకుంటా ఉన్నాం. సో అందులో భాగంగా 11th క్లాస్ చెస్ టోర్నమెంట్స్ గురించి మనం చూడబోతా ఉన్నాం. ఆల్రెడీ గత 10 క్లాసెస్ రెగ్యులర్గా చెప్పుకుంటా ఉన్నాం. సో నెక్స్ట్ 12th క్లాసెస్లో రిమైనింగ్ స్పోర్ట్స్కి సంబంధించిన చిన్న చిన్న ఈవెంట్స్ అనేది ఒకే వీడియోలో చూద్దాం. ఆ 12th క్లాస్తో స్పోర్ట్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత అవార్డ్స్ అనేది విత్ ఇన్ 1 వీక్లో కంప్లీట్ చేసేసుకుందాం. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని కవర్ చేద్దాం. ఓకేనా? సో మీరు చేయాల్సిన పనల్లా ఒకటి, వీడియో చూడగానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో పీడిఎఫ్ తీసుకోవడానికి మేము అంత ఇంట్రెస్ట్ చూపెట్టట్లేము అనుకున్న వాళ్ళు రాసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇక్కడ కనిపిస్తున్న మెటీరియల్ ఏదైతే ఉందో గ్రూప్ డి క్రాక్ చేసే విధంగా సిద్ధం చేయడం జరిగింది. సో స్వయంగా నేనే రాశాను, దానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోండి. తక్కువ టైంలో మీరు క్రాక్ చేసే విధంగా ఈ మెటీరియల్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో అదేవిధంగా ఎన్టీపీసీ సిబిటీ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి స్కోర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక లేట్ చేయకుండా చెస్ టోర్నమెంట్స్ కనుక మనం చూసినట్లయితే ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్, అదేవిధంగా బ్లిట్జ్, అదేవిధంగా ఫిడే ఛాంపియన్షిప్స్, ఈ మూడు కూడా మనకి మేజర్ టోర్నమెంట్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టోర్నమెంట్స్. సో వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2021 డిసెంబర్లో జరిగింది ఈవెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్ యాక్టివిటీ. హోస్టింగ్ కంట్రీ వచ్చేసి వార్సా అండ్ మెన్స్ విన్నర్ నోదిర్బెక్ అబ్దు సత్తోరావ్. నోదిర్బెక్ అబ్దు సత్తోరావ్ ఇతను 13 సంవత్సరాల వయసు గల యువకుడు. ఇతను మ్యాగ్నస్ కాల్సన్ని ఫస్ట్ ఓడించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇయాన్ నెపోమ్నియాచి రన్నర్ ఇయాన్ నెపోమ్నియాచి 3rd ప్లేస్ మ్యాగ్నస్ కాల్సన్. ఈ మ్యాగ్నస్ కాల్సన్ అనేది మనకి ఎక్కువగా నోటిఫైడ్ అయిన నేమ్ కనుక మీకు ఇక్కడ 3rd ప్లేస్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఉమెన్స్ విన్నర్ చూసినట్లయితే అలెగ్జాండ్రా కోస్టనైక్ అండ్ రన్నర్ బిబిసారా అసాబు ఏవా. ఓకేనా? ఇక్కడ అలెగ్జాండ్రా అండ్ బిబిసారా అనేది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ 2021 డిసెంబర్లో జరిగింది. హోస్టింగ్ కంట్రీ వార్సా. మెన్స్ విన్నర్ మ్యాక్సిమే వాకియర్ లాగ్రావే. రన్నర్ జాన్ క్రిజిస్టోవ్ దూదా. అండ్ ఉమెన్స్ విన్నర్ బిబిసారా అసాబియేవా. రన్నర్ అలెగ్జాండ్రా కోస్టనిక్. ఇక్కడ మీరు వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఉమెన్స్ విన్నర్ రన్నర్ చూడండి, అలెగ్జాండ్రా బిబిసారా ఉంది. ఇక్కడ బ్లిట్జ్ వచ్చేసి బిబిసారా అలెగ్జాండ్రా, జస్ట్ అటు ఇటు అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ ఫిడే. అండ్ ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2021, దీన్నే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అని ఇచ్చినా కానీ మీరు ఇదే పెట్టండి, ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2021 జరిగింది. హోస్టింగ్ కంట్రీ యుఏఈ, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. అండ్ విన్నర్ మ్యాగ్నస్ కార్ల్సన్. సో వరల్డ్ ఛాంపియన్షిప్ విన్నర్ ఎవరు? మ్యాగ్నస్ కార్ల్సన్. ఇతను నార్వే దేశస్థుడు. రన్నర్ ఇయాన్ నెపోమ్నియాచి. అండ్ ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2021లో జరగలేదు ఇది, 2020. విన్నర్ జూ వెన్జన్ చైనా. రన్నర్ అలెగ్జాండ్రా గోరియాచిక్నా. ఓకేనా? ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఉమెన్స్ది. అండ్ నెక్స్ట్ వరల్డ్ ఉమెన్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ 2021. ఇది ఎవ్రీ 2 ఇయర్స్ కోసం జరుగుతూ ఉంటుంది. విన్నర్ రష్యా. రన్నర్ ఇండియా. అంటే టీమ్ వైజ్ ఉంటుందండి, రన్నర్ ఇండియా. సో దీంట్లో ఎవరెవరు అంటే ఇండియా తరఫున హారిక ద్రోణవెల్లి, వైశాలి, రమేష్ బాబు, తానియా సాచిదేవ్, భక్తి కులకర్ణి అండ్ మేరీ అండ్ కౌమ్స్. ఓకేనా? రమేష్ బాబు అనేది ఉమెన్ నేమ్ అండి, ఓకేనా? అది గమనించాలా. నెక్స్ట్ ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ 2021 నవంబర్లో జరిగింది. విన్నర్ లే టింగ్జీ అండ్ రన్నర్ ఎలిజాబెత్ పహజ్. అండ్ 5th ప్లేస్ హారిక ద్రోణవెల్లి. ఇక్కడ 5th ప్లేస్ అవసరం లేదు, కాకపోతే ఇండియన్ ప్లేయర్ ఉంది కనుక నేను మెన్షన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఫిడే మెన్స్ గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ 2021 నవంబర్లో జరిగింది. విన్నర్ అలీరెజా ఫిరోజా. రన్నర్ ఫెబియానో కరోనా. సో ఇది ఇందులో మీరు ఎక్కువగా చదవాల్సింది ర్యాపిడ్, బ్లిట్జ్ అండ్ ఫిడే. ఓకేనా?
సో లైక్ చేయండి వీడియోని, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఖచ్చితంగా రాసుకోవడానికి వీలున్న వాళ్ళు రాసుకోండి. చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్న ఫ్రీగా ఇవ్వచ్చు కదా మెటీరియల్, ఫ్రీగా ఇవ్వచ్చు. నేను ఫ్రీగా క్లాసెస్ చెప్తున్నాను, అది మీరు రాసుకోవడానికి మీకు టైం లేదు అని అంటే దాని ఆలోచన ఏంటండి, మీరే ఆలోచించాలి. జాబ్ కావాల్సిన మీరే, మీకు టైం లేదు అంటే జాబ్ చేస్తున్న నేను నా టైం స్పెండ్ చేసి క్లాసెస్ చేస్తున్నా ఫ్రీగా, దట్ టు మెటీరియల్ కూడా మీకు ఫ్రీగా నేను టైం స్పెండ్ చేసి ఎందుకు రాయాలండి మీకోసం, ఆలోచించాలి. రాసుకోండి, వీడియో చూసి రాసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు చాలా తక్కువ అమౌంట్, 110 అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ.